కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, పురిపెట్టిన భయపడక వెదలకురా, నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన. ఈ సమయంలో ఈ మత ఛాందస్సువాదులను ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రశ్నిస్తుంది. బలవంతపు మత ప్రచారాలు చేస్తున్నారు అని, మత మార్పులు చేస్తున్నారని మమ్మల్ని నిందిస్తున్నారు. వీటన్నిటిని సమీక్షించడానికి పరీక్షించడానికి చట్టాలున్నాయి కదా. మా సోదరుడు తప్పు చేసి ఉంటే పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళుంటే వాళ్ళ న్యాయ విచారణ చేసేవాళ్ళు కదా. భౌతిక దాడి చేయడానికి మీకెవరు ఇచ్చారు అధికారం? భౌతిక దాడి చేయమని చెప్పింది ఎవరు? మా సోదరుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్ చేస్తుంది. సిపిఐ జిల్లా కార్యదర్శిగా నేను, మా మండే వీర హనుమంతరావు గారు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వారు కూడా మీ ముందుకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. వారిని ఒకసారి పరిచయం కావాలని. సింగరేణి యూనియన్ సెంట్రల్ కార్యదర్శిగా సత్యనారాయణ గారు, గుత్తు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మాకు ప్రజాప్రతినిధులు రంగారావు గారు అందరూ వచ్చాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ విన్నాం. ముఖ్యంగా ఈనాడు జరుగుతున్న ఈ ర్యాలీ క్రిస్టియన్ సోదరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒరిస్సాలో జీవితంలో ఉన్న అన్ని ప్రాపంచిక సుఖాలని త్యాగం చేసినటువంటి, నన్ను మీద అత్యాచారం చేసినటువంటి ఘటన కూడా ఈ దేశంలో జరిగింది. అందుకని సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంస్థల మీద పోరాడుతున్న క్రిస్టియన్ కౌన్సిల్ సంఘాలకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈనాడు ఇచ్చాం. ఎక్కడైనా సరే ఇలాంటి దాడులు చేసే వాళ్ళని హితవు పలుకుతా ఉన్నాం, మానుకోమని. కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, పురిపెట్టిన భయపడక బెదరకురా, నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన, ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు, ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలే తీసిన సువార్తమానడు దేవుణ్ణి విడువడు. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అత్యధిక మెజార్టీతో ఖండిస్తూ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా వీళ్ళ పక్షాన పోరాడగలిగినది ఒకే ఒక ట్రస్టు, అది ఒకటే, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం పిల్లలు ఏర్పాటు చేశారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మత ఛాందస్సువాదాలను మట్టి కరిపించే ఏకైక ట్రస్ట్ ఏదో ఉందంటే అది ఒక ఏఐటీసీసీ అని మనకు కనబడుతుంది. ముందుకొచ్చి పనిచేయగలిగింది ఒకటే ఉంది, అది ఏఐటీసీసీ మనకు కనబడుతుంది. ఒక ఆర్టికల్ నంబర్ 25 నుంచి 28 వరకు మధ్య ఉన్నటువంటి నంబర్ సేవతను అవి భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వాని వాళ్ళందరూ కూడా మనకు మూకుమ్ముడిగా మన మీదకి వచ్చి దాడి చేస్తున్నారంటే కారణం వాళ్ళు ఐక్యతగా ఉన్నారు కాబట్టి. ఈరోజు మనం కూడా చేయి చేయి కలిపి మన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్తో అందరూ చేయి చేయి కలిపితే ఈరోజు భారతదేశ చరిత్ర మార్చే అవకాశం ఈ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కి ఉందని చెప్పుడు నేను తెలియజేస్తున్నాను. సభలో సేవకులందరూ, క్రైస్తవులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇక నుంచి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా శాంతియుతంగా అధికారులకు తెలియజేయాలని. దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు, ప్రాణాలే తీసిన సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా.